ముక్కంటి శివునికి బిల్వ పత్రాలతో పూజించడం ద్వారా ఏర్పడే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మీరు తప్పకుండా చూడాల్సిందే బిల్వ పత్రాల్లో చాలా రకాలున్నాయి వాటిలో మహాబిల్వం తీగల బిల్వం కర్పూర బిల్వం సిద్ధ బిల్వం అనేవి ఉన్నాయి ముఖ్యంగా మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలే శివుని పూజకు శ్రేష్టమైనవి ఈ బిల్వ పత్రాలతో శివ పరమాత్మను పూజించడం ద్వారా మన పాపాలన్నీ కూడా తొలగించుకోవచ్చు అష్టైశ్వర్యాలను పొందవచ్చు మరి ఈ బిల్వ పత్రాలను పూజకు సిద్ధం చేసుకోవాలంటే సూర్యోదయానికి ముందే సిద్ధం చేసుకోవాలి రోజూ శివునికి బిల్వార్చన చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా శివరాత్రి పూట అలాగే నెలకు ఒకసారి వచ్చే మాస శివరాత్రి రోజున బిల్వాష్టకాన్ని పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించినట్లయితే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు కానీ బిల్వ పత్రాలను సోమవారం అమావాస్య పౌర్ణమి చతుర్థి అష్టమి నవమి తిథుల్లో చెట్టు నుంచి కోయకూడదు దానికి బదులుగా ముందు రోజే బిల్వ పత్రాలను తీసి ఉంచుకోవటం మంచిది ఇలా ముందే చెట్టు నుంచి తీసిన బిల్వాన్ని ఆరు నెలల వరకైనా కూడా ఉంచి పూజించవచ్చని పండితులు చెప్తున్నారు పూజకు ఉపయోగించిన బిల్వ పత్రాలనే మళ్ళీ అర్చనకు కూడా ఉపయోగించవచ్చు ఇందులో ఎలాంటి దోషమూ లేదు బిల్వార్చన కోటి జన్మలకు ఇస్తుంది ఇక ఇంట్లో బిల్వ వృక్షాన్ని పెంచుకోవచ్చా అనే సందేహం చాలా ఉంటుంది తప్పకుండా పెంచుకోవచ్చు ఇంట్లోనే బిల్వ వృక్షాన్ని పెంచటం ఇస్తుంది ఈ బిల్వ వృక్షాన్ని పెంచటం ద్వారా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు ఆ పరమశివుని యొక్క కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషమైనా సరే మనల్ని పట్టి పీడించదు ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఉమా అంటే మహేశ్వరితో కూడినవాడైన పరమేశ్వరుడు సోమవారం ఉమామహేశ్వరుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనకున్న దరిద్రము సమస్యలన్నీ తొలగిపోవాలంటే శివుణ్ణి పూజించాలి అందుకేం చేయాలంటే సోమవారం రోజున ముందుగా తలస్నానం చేయండి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయండి తర్వాత పువ్వులు సమర్పించాలి ఈ పువ్వుల్లో స్వామివారికి ఇష్టమైనవి ఏంటో తెలుసా తుమ్మి పూలు మోదుగ పూలు తర్వాత స్తోత్రం చదువుతూ విభూతిని సమర్పించి ఆ విభూతిని నుదుట్న ధరించాలి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి పాలు పండ్లు వంటివి తీసుకోవచ్చు తర్వాత శివాలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపారాధన చేయాలి ఈ విధంగా చేసి సాయంత్రం సమయంలో శివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని అంటే పెరుగు అన్నాన్ని సమర్పించాలి ఇలా ప్రతి సోమవారం చేస్తూ బిల్వ పత్రాన్ని స్వామివారికి సమర్పించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే అప్పుల బాధలు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కన్నులకు చిహ్నం అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా కాబట్టి ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తే దరిద్రమంతా తొలగిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి